అందరికీ నమస్కారం ముచ్చమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ సెనగల్ దోశ. ఇది ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన రెసిపీ అండి. తయారు చేసే విధానం చూద్దాం రండి. గిన్నెలోకి ఒక కప్పు శనగలు తీసుకోవాలి. ఈ శనగల్ని శుభ్రంగా వాష్ చేసుకుని నీరు పోసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఒక కప్పు శనగలకి అరకప్పు బియ్యం తీసుకోవాలి. ఇది కూడా వాష్ చేసుకుని నీరు పోసుకుని ఓవర్ నైట్ నానబెట్టాలండి. ఓవర్ నైట్ నానబెట్టలేని వాళ్ళు అట్లీస్ట్ 6 to 7 hours అయినా నానబెట్టాలి. మిక్సీ జార్లోకి రాత్రంతా నానబెట్టిన ఒక కప్పు శనగలు, నానబెట్టుకున్న అరకప్పు బియ్యము యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 3 పచ్చిమిర్చి, 1 ఇంచ్ కలిగిన అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, వాటర్ తగినంత వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాక పిండి అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో తగినంత నీరు పోసుకుని దోశలు పోసుకుంటాకి వీలుగా కలుపుకోవాలి. మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. పెన్నం వేడెక్కాక ఆయిల్తో కానీ ఆనియన్తో కానీ గ్రీస్ చేసుకోవాలండి ప్యాన్ని. ఇలా గ్రీస్ చేసుకున్నాక 1 గరిటె పిండి వేసుకుని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచుల చివరన ఆయిల్ కొంచెం వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి 2 sides. మన శనగల దోశ రెడీ అయిపోయింది. ఈ శనగల దోశ ఏదైనా స్పైసీ చట్నీతో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.